వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ దేశంలో ఉన్న ప్రతి పార్టీతోనూ పొత్తు రాజకీయాలు చేసిందని, వైసీపీకి అలాంటి అవసరం రాదని ఆయన తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ లాంటి వైరుధ్య పార్టీలతో ఏకకాలంలో పొత్తులు చేసిన చరిత్ర టీడీపీది అని విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ బీజేపీతో లాలూచి రాజకీయాలు చేస్తోందన్న టీడీపీ ప్రచారాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబు తీరుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి, ఆయన మంత్రులకు రోజుకొక కల వస్తూ ఉంటుంది. తెల్లవారగానే అయ్యో ఇది నిజం కాదా, ఇది కలగన్నామా అని నిరాశపడుతూ ఉంటారు. ఇంతకు ఆ కల ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టుగా కలకంటా ఉంటారు. ఇదే జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికి ఏదో ఒక లింక్ పెట్టి అందులో కలిసిపోయారు ఇందులో కలిసిపోయారని గగ్గోలు పెడతా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసిపోయిందనని, ప్రజలు నమ్మే విధంగా ప్రచారం చేయాలనని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించినట్టుగా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. తనలాంటి గోబెల్స్ని ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఒకరిని తయారు చేయాలన్నటువంటిదే ఆయన సంకల్పంగా కనిపిస్తూ ఉంది. 4.5 సంవత్సరాలు బీజేపీ పైన ఈగ వాలకుండా కాపాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్థానంలో కేంద్రం ప్యాకేజీని ప్రకటించడాన్ని అసెంబ్లీలో అభినందించి తీర్మానం ప్రాస్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వీడియోల సాక్షిగా ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. ఇప్పుడు యూటర్ను తీసుకుని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఇప్పుడు కొత్త రాగం ఆలాపిస్తూ ఉన్నారు. మీ నయవంచన మాటలు, రోజుకో రకమైనటువంటి తిక్క చేష్టలను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గోబెల్స్ ప్రచారంతో కొంతకాలం మోసం చేయగలరేమో కానీ మీ అసలు బండారం బయటపడకుండా ఆపలేరన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మేము మీలాగా 4 మడత పెట్టాం. దేశంలోని అన్ని రాజకీయ ఫ్రంట్లతోనూ, జాతీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని వదిలేసినటువంటి చరిత్ర మీది. ఎవరితో కలిస్తే లాభం అనిపిస్తే వాళ్లతో దోస్తీ చేస్తారు. రాజకీయాలంటే దోచుకోవడం అన్నటువంటిది మీ సిద్ధాంతం, టీడీపీ సిద్ధాంతం. మోసం, దగా, కుట్రలు మీరు నమ్మేటటువంటి సిద్ధాంతాలు.